వీడు మహాపాపి వీడిని పవిత్రమైన దేవాలయంలోకి రానియకూడదు అన్నాడు ఊరి పెద్ద వీడెన్నెన్నో పాపాలు చేశాడు దేవుణ్ణి దర్శించే హక్కును కోల్పోయాడు అన్నాడు పూజారి వీడు చేసిన ఘోరాలు ఇన్నిన్ని కావు వీడిని రానియకండి గుడిని అపవిత్రం చేయకండి అన్నారు ప్రజలు సదరు వ్యక్తి గుడిలోకి వెళ్ళలేక అడవిలో కూర్చుని భోరుమని ఏడవసాగాడు అతనికి ఇంకెవరో ఏడుస్తున్నట్టు అనిపించింది ఏడుపాపి పక్కన చూశాడు ఇంకొకతను ఏడుస్తూ కనిపించాడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఎందుకేమిటి నన్ను గుడిలోకి రానివ్వడం లేదు అందుకే ఏడుస్తున్నాను అన్నాడు నేనంటే పాపాత్ముణ్ణి నేరాలు ఘోరాలు చేశాను నన్ను రానియకపోతే అర్థం ఉంది ఇంతకీ నువ్వేం చేశావు అసలు నువ్వెవరు అని అడిగాడు నేరగాడు ఏం చెప్పనయ్యా నేనే ఆ దేవుణ్ణి నన్ను కూడా గుళ్ళోకి రానియటం లేదు వాళ్ళు అంటూ దేవుడు భోరుమన్నాడు